వైసీపీ సర్కార్ అవలంబిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దొంగ ఓట్ల చేరికపై చంద్రగిరి నియోజకవర్గంలో చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు తెలిపారు. స్వయంగా ఎన్నికల సంఘం అధికారులపై ఆగ్రహం, ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అవకతవకలకు పాల్పడిన వారిని ఎవరైనా వదలబోమన్నారు చంద్రబాబు. ఓటర్ లిస్ట్ అనేది ఎన్నికల అధికారులు తయారు చేస్తారు, అధికారులు తయారు చేస్తారు. రాజకీయ పార్టీలు ప్రచారం చేసి ఓట్లు వేయించిన ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు దుర్మార్గం ఏంటంటే, ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్పించడం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేయడం, ఎక్కడికక్కడ ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం దీనికి ఒక కేస్ స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన, అదే మరియు ఎస్పీల పైన, ఇద్దరి పైన చాలా కోప్పడ్డారు. పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లు అవకతవకలు జరిగాయి, మీరేం యాక్షన్ తీసుకున్నారు, మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వాళ్ళు లీవ్ పెట్టేసి వెళ్ళండి, కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, నేను 45 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని, దొంగలు నేను ఎప్పుడు చూడలేదు. ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. దీనికి 6 మండలాలు ఉన్నాయి ఈ యొక్క దీనికి నియోజకవర్గానికి. సరౌండెడ్ బై 11 నియోజకవర్గాలు, ఇటు తిరుపతి, కాళహస్తి, లేకుండగిరి, పక్కన వస్తే జిడినూరు, పూతలపట్టు, పుంగునూరు, ఆ పక్క పీలేరు, పక్కన రాయచోటి, ఇంకో పక్క రజంపేట, ఇవన్నీ వస్తున్నాయి. వీళ్ళు చేసే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 విచ్చలవిడిగా ఉపయోగించారు. పోయినసారి ఇక్కడ చూస్తే 2,90,000 ఓట్లతో 325 బూతులు ఉన్నాయి. ఇప్పుడు 3,08,000 ఓట్లు అన్నారు. దీనికి 70 బూతులు పెంచేశారు. అంటే 325 బూతులు 375 బూతులు అయిపోయినాయి 18,000 ఓట్లకి. అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఒక తుమ్మల గుంట్లో 4 బూతులు ఉన్నాయి, అవి ఇప్పుడు 7 బూతులు చేశారు. అంటే మొత్తం కలిసి వాళ్ళ లెక్కలు మళ్ళా 270,000 ఓట్లే ఉన్నాయి, అది 3,08,000 ఓట్లు అయినాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అప్పటికి కూడా 38,000 ఓట్లు మార్పులు కొత్తగా వచ్చినట్టు ఉన్నాయి. ఇందులో 25,000 ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ 6లో చేర్పించేశారు. 13,928 ఓట్లు పిఎస్సీ కింద ఉన్నాయి. అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే 14,000 ఉన్నాయి. దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఫోటో చూడండి, ఒకటి తిరుపతి, ఒకటి చంద్రగిరి. తిరుపతి ఓటుని ఇది దీంతో మార్చేసుకున్నారు. ఇంటి పేరు వెనకాల పెట్టారు, ఒక దాంట్లో ముందు పెట్టారు. ఇది ఒక ఎగ్జాంపుల్. దోవాల, శ్రావ్య, చంద్రగిరి, కాళహస్తి ఎంత బరిదిగించేశారంటే అంత బరిదిగించారు. అదే ఎన్నికల కమిషన్ అడిగింది, ఇవి మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, అది కూడా నేరమే. కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వెడర్ గోయింగ్. అది చట్ట ప్రకారం మీరు చేయండి. మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం చేస్తే చట్ట ప్రకారంగా మిమ్మల్ని బోనెక్కిస్తాం, వదిలిపెట్టాం. ఈరోజటి నుంచి కూడా చెప్తున్నా, ఎన్నికల కమిషన్స్కి ఇవ్వాల్సిన ఇస్తాం. మీ కాంటాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్కి, డిఓపిటీకి అందరికీ లెటర్స్ రాస్తా.
ఫైనల్గా కోర్టులో కూడా వేసి మీరు చేసిన అక్రమాలు ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని శిక్షించేవారు వదిలిపెట్టారు.